రామ్ గోపాల్ వర్మ సంచలనాలకు కేంద్ర బిందు ఎంతలా అంటే తను ఏదనుకుంటే అది ఎలా అనుకుంటే అలా నిష్కర్షగా చెప్పగల వ్యక్తి ఆర్జీవి తను ఈ రోజు తనదైన శైలిలో టాలీవుడ్ ప్రముఖులపై దండెత్తాడు ఎలాగో ఒకసారి చూడండి ముందుగా ఈ ట్వీట్ చూడండి బాహుబలి 2 ట్రైలర్ ను ప్రపంచమంతా జైకొడుతున్న తెలుగు పరిశ్రమ మాత్రం సూపర్ సైలెంట్ గా ఉండడానికి కారణం ముళ్ళు సముద్రంలో మునిగిపోవడం మూలానే అని తన మనసులోని మాటను ఎలా స్పష్టంగా చెప్పాడో చూడండి ఇప్పుడు తర్వాతది ఈ ట్రైలర్ లో ప్రభాస్ 10,000 మంది అందమైన అమ్మాయిలకన్నా అందంగా కనిపించాడని ట్వీట్ చేశాడు ఈ ట్వీట్ చూడండి టాలీవుడ్ పవర్ఫుల్ స్టార్లు నేషనల్ గా ట్రై చేసి ఘోరంగా ఫెయిల్ అయ్యి రీజనల్ అయిపోయారు ప్రభాస్ 2 దెబ్బలతో ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయాడు అని ట్వీట్ చేశాడు అలాగే బాహుబలి 2 తర్వాత టాలీవుడ్ లో పవర్ఫుల్లెస్ట్ మెగా సూపర్ స్టార్ల అందరికీ కూడా ప్రభాస్ కాలి గోటినందుకోవడానికి 2.5 జన్మలు పడుతుందని ట్వీట్ చేశాడు చూడండి ఇప్పుడు చూడండి ముంబైలోని 5 అతిపెద్ద కంపెనీలు ప్రభాస్ ని మల్టిపుల్ ఫిల్మ్స్ కి సైన్ చేయించడానికి ఒకళ్ళతో ఒకళ్ళు దెబ్బలాడుకుంటున్నాయి ఆఖరిగా ఏమన్నాడో ఒక్కసారి చూడండి ఈ 5 కోట్ల ఫిగర్ ని చూసి టాలీవుడ్ లో ఎంత మంది ఆత్మహత్య చేసుకుంటారో అని భయంగా ఉందని తనదైన శైలిలో దుమ్ము రేపాడు వీటన్నింటితో మనం ఏకీభవించినా ఏకీభవించకున్నా ఒక్క విషయం మాత్రం ఆలోచించుకోవాలి ఒక్క రోజులో 5 కోట్ల వ్యూస్ కొల్లగొట్టిన జక్కన్నకు తెలుగు పరిశ్రమ యావత్తు అభిమానుల్లో ముంచెత్తాల్సిందే ముంచెత్తితే బాగుంటుందనిపిస్తోంది మనకు లేదని ఏడిస్తే ఒక బాధే ఇతరులకుందని ఏడిస్తే 2 బాధలు ఈ సామెత ఈ కామెంట్స్ కి సరిపోతుందేమో ఓసారి చూసుకోండి.